అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మాయి గారి యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎంతో స్పీడ్గా ఉన్న కొబ్బరి మిఠాయిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా గ్యాస్ పైన ఒక దళరుగా ఉన్న బౌల్ని పెట్టుకోవాలి ఈ బౌల్ దళసరుగా ఉంటే మనకి మిఠాయి చాలా బాగా వస్తుంది ఇలా దలసరుగా ఉన్న బౌల్ని గ్యాస్ పైన పెట్టి దాంట్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి అది బాగా కరిగేదాకా మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా నెయ్యి బాగా కరిగాక మనం ముందుగా కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు మనకి మంచి సైజులో రావాలి దలసరగా కాకుండా అంత పల్చగా కాకుండా మంచి మీడియంలో సైజులో ఈ కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని నీటితో కడిగి వాటర్ లేకుండా ఇలా మనం నెయ్యిలో వేపుకోవాలి రెడ్గా వచ్చిందాక ఇలా వేపుకోవాలి ఇలా వేపుకున్న వాటిలో అరకిలో చక్కెర వేసుకోవాలి ఇది మనం కొబ్బరికాయ కొడతాం కదా దాంట్లో ఆఫ్ ముక్క ఈ ఆఫ్ ముక్కకి మనం అరకిలో చక్కెర వేసుకోవాలి ఇలా అరకిలో చక్కెర వేసి నేను ఒక గ్లాస్తో వేశాను కదా అది అరకిలో చక్కెర ఇలా గ్లాసులో మనం కొలుచుకొని చక్కెర మళ్ళీ ఆ గ్లాసును మనం వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ని పోసి మనం కింద పైన కలుపుతూ అక్కడే నించోవాలి గ్యాస్ దగ్గరే నించోవాలి లేకపోతే అడుగు అడుగు పట్టేస్తుంది ఇలా మనం గ్యాస్ దగ్గరే ఒక ఇరవై నిమిషాల పాటు కింద పైన కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ మొదటి పాకం వచ్చేదాకా వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసిన తర్వాత మనం పాకం వచ్చిందో లేదో తెలియడం కోసం ఒక ప్లేట్లో నీళ్ళని తీసుకొని దాంట్లో మనం కొద్దిగా ఈ ఈ పాకాన్ని దాంట్లో వేసి మనం టెస్ట్ చేయాలి అంటే పాకం వచ్చిందో లేదో తెలియడానికి మనం టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ దానికి అంటుకున్నట్టు బాగా జింకగా వచ్చినట్టయితే మనకి ముద్రపాకం వచ్చేసినట్టే ఇలా ముద్రపాకం వచ్చాక ఎప్పుడు కూడా పాకం రాకముందు తీస్తే మిఠాయి రాదండి బాగా ముద్రపాకం వచ్చాక మనం ముందుగా ఒక ప్లేట్కి ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ పూయాలి ఇలా పూసి ఆ ప్లేట్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా పర్వాలేదు అలా ఆయిల్ కానీ నెయ్యిని కానీ రాసిన ప్లేట్లో మనం ఈ పాకాన్ని ఈ కొబ్బరి ముక్కల్ని వేసి సమానంగా బాగా రౌండ్గా కానీ లేదా నాలుగు షేపుల్లో వచ్చినట్టయినా వాటిని సర్దుకోవాలి ఇలా ప్లేట్లో సర్ది ఒక అరగంట పాటు మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టి తీసి చూస్తే మనకి ఎంతో స్పీట్ అయిన కొబ్బరి మిఠాయి తయారవుతుంది నేనైతే బాగా రోస్ట్ అయిపోయిందండి మీరు ఇంకా టైం మీదే దించేస్తే వైట్గా వస్తుంది ఇలా బాగా రోస్ట్గా కావాలంటే మనకి బాగా రెడ్ కలర్లో కావాలంటే బాగా ముద్రపాకం దాకా పెట్టుకోవాలి ఇలా బాగా ముద్రపాకం దాకా పెట్టుకొని ఇలా మనం ప్లేట్లో వేసుకొని ఒక అరగంట పాటు ఉంటే ఎంతో స్పీడ్ అయినా కొబ్బరి మిఠాయి మనకి తయారవుతుంది ఇది చాలా టేస్టీగా బాగా ఉంటుంది మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లవాళ్ళకా పిల్లలు కానీ చాలా ఇష్టపడతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి